చేస్తున్నటువంటి సందర్భంలో ఆయనను హతమార్చడానికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కొంతమంది రౌడీ మూకల్ని ఏర్పాటు చేసి ఆ ఏర్పాటులో భాగంగా సాక్షాత్తు ప్రజల ఆరాధ్య దైవం పేదవాడి గుండెల్లో పొలువైనటువంటి జగనన్నను హతమార్చాలని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఈ దాష్టికానికి, ఈ దాడిని టెక్కలి నియోజకవర్గం నుండి మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. చంద్రబాబు నాయుడు దాడిని మేమందరం కూడా ఖండిస్తున్నాం. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై ఏదైతే రాళ్ళ దాడి జరిగిందో, రాళ్ళ దాడిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ప్రావలో శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గం ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అయితే నల్ల బ్యాచ్లతో నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. అయితే ఈ రాళ్ల దాడిపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఏమంటున్నారో ఆయన మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, నిన్న ఏదైతే రాళ్ల దాడి జరిగిందో ముఖ్యమంత్రిపై, దీనిపై మీరేమంటారు? ఇది అమానుషమైనటువంటి చర్య. జగన్మోహన్ రెడ్డి అంటే సాక్షాత్తు బడుగు బలహీన వర్గాలు, శ్రామిక తాడిత పీడిత కర్షక వర్గాల ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న దైవం, 5 కోట్ల మందికి ఆరాధ్య దైవం. జగన్ నా తమ్ముడున్నాడు, నా అన్నున్నాడు, నా కొడుకున్నాడు, ఉదయం 5 గంటలకు పెన్షన్ పంపిస్తాడులే వాలంటీర్ ద్వారా అని వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, రైతన్నలు ఎదురు చూసే ఈ రాష్ట్రం. జగనన్న ఒక ధర్మరాజు లాంటివాడు. ధర్మరాజు రక్తం నేల తాకూడదని మహాభారతం చెప్తుంది. నా దృష్టిలో జగనన్న రక్తం నేల తాకితే ఆ నేలకి అపవిత్రం అవుతుంది, ఆ నేలకు దరిద్రం సాకుతుంది. జగనన్నని టచ్ చేసి చాలా తప్పు చేశారు. అయినా భగవంతుడు ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆడే నాటకంలో వాళ్ళు హతమార్చాలని జగనన్నని చేసే ప్రయత్నంలో రాయి అలేదో ఎయిర్ గన్తో కొట్టారని తెలుస్తుంది. ఆ రాయి వచ్చి ఎగ్జాక్ట్ ఇక్కడ తగిలింది. 1-3 ఇంచీలు కిందకో పైకో ఎక్కడో తగిలింటే ఏమై ఉండేవాళ్ళం? కోటాను కోట్ల మంది ప్రజలు ఏమై ఉండేవాళ్ళం? ఈరోజు అంత దౌర్భాగ్యమైన, అంత నీచమైనటువంటి ఆలోచన ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ ముసలి నక్క, ఈ కుక్క ఈ వయసులో చేస్తున్నటువంటి దౌర్భాగ్యం. ఓ పిచ్చనాకుడికి సినిమాలు లేక రోడ్ల మీద తిరుగుతూ వాడు చేసినటువంటి దాష్టికం, దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఒక్కటి నేను చంద్రబాబు నాయుడికి, అచ్చెన్నాయుడికి, పవన్ కళ్యాణ్కి తెలియజేస్తున్నాను, మీరు అలాగే ప్రయత్నం చేయాలనుకుంటే మేము కూడా రెడీగా ఉన్నాం, మేము కూడా సిద్ధమే. మీరు రోడ్ల మీద నడవలేరు. చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, అచ్చెన్నాయుడు కానీ గడప దాటి రోడ్డు ఎక్కలేరు. మేము తీవ్ర స్థాయిలో ప్రతిఘటించగలం, మాకు అన్నీ తెలుసు. గుర్తుంచుకోండి, ఆత్మాహుతి దళం జగనన్నకి మేము. ఏం కాస్తారు మీరు మా ముందు? మీరెవరైనా చంద్రబాబు నాయుడు కోసం ప్రాణాలు త్యాగం చేయడానికి ఎంతమంది రాష్ట్రంలో సిద్ధం ఉంటారు? ప్రాణాలు త్యాగం చేయడానికి జగనన్న కోసం కోటాను కోట్ల మంది నాలాంటి వాళ్ళు ఉన్నారు. మా శక్తి ముందు మీ శక్తి ఎంత? కానీ ఎందుకు ఆగుతున్నాం తెలుసా? మా చేతులు కట్టిపడేసింది జగనన్నే. శాంతియుతంగా ఉండండి, ఎక్కడా కూడా ఉద్రేకపూరితమైనటువంటి మాటలు ఆడకండి, ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహిద్దాం, ప్రజలే చూసుకుంటారని మాకు చెప్పారు. ఆయన చెప్పడం వల్ల మేము వెనక్కి తగ్గాల్సి వస్తుంది.
చూసుకుంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి మీద దాడి జరిగిన దానికి ప్రతిపక్షాలు వ్యంగ్యంగా స్పందిస్తున్నాయి. ఇప్పుడు మీ అపోజిషన్లో అచ్చెన్నాయుడు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, చంద్రబాబు అవ్వచ్చు, ఏదో కోడికత్తి 2.0 అనేసి ఈ విధంగా స్పందించడం ఎంతవరకు సభ అంటారు? ఒక వ్యక్తి పైన జరిగినటువంటి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పైన జరిగినటువంటి ఇలాంటి చర్యల్ని అవహేళన చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎవరైనా అవ్వచ్చు, రేపు పొద్దున్న దీన్ని అవహేళన చేయడం కరెక్ట్ కాదు. ఒకవేళ ఇది డ్రామా అయితే, ఒకవేళ నటన అయితే కంటి మీద కొట్టించుకుంటారు ఎవరైనా? ఎవరైనా కంటి మీద కొట్టించుకుంటారా? ఇక్కడ కొట్టించుకుంటారు, ఇక్కడ కొట్టించుకుంటారు, కంటి మీద కొట్టించుకుంటారు. ఇది నటన, ఇది డ్రామావా? సిగ్గు లజ్జ సరం ఉందా నా కొడుకులకి? ఏం మాట్లాడుతున్నారని? మీ అన్న ఎర్రన్నాయుడు బాంబ్ బ్లాస్టింగ్ అయింది అన్నాడు, నటన? కారులో వెళ్తుండే బాంబ్ బ్లాస్టింగ్ అయింది అని యాక్షన్ దొబ్బాడు, నటన? చచ్చిపోయే ముందు యాక్షన్ కోసం చిన్న యాక్సిడెంట్ చేశాడని విన్నాను ఎర్రన్నాయుడు, నటన? అరే అచ్చెన్నాయుడు చెప్పరా, తిరుపతిలో అక్కడ చంద్రబాబు నాయుడు ఒక డ్రామా జరిగింది అన్నారు, అది నటన? తప్పది. ఆ రోజు నీకు జరిగినటువంటి తిరుపతిలో జరిగిన ప్రమాదానికి రాజశేఖర్ రెడ్డి గారు వచ్చి ఇది తప్పు, ఇలాంటి దాడిని నేను ఖండిస్తున్నాను, చర్యలు తీసుకోవాలని ఆయన రోడ్డు మీద ఎక్కి నిరసన తెలియజేశారు. అదిరా రాజకీయం అంటే, అది చరిత్ర అంటే, అది స్పందించడం అంటే. రాజశేఖర రెడ్డి గారి దగ్గర చూసి నేర్చుకోండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగితే మీరే చేసి మళ్ళీ అవహేళన చేస్తారా? అయిపోయిందిలే, మీ అవహేళన అన్నింటికి 26-27 రోజులే. ప్రజలు తిప్పి తిప్పి కొడతారు, ఈ అడ్రస్ లేకుండా అయిపోతారు. రాజకీయ సమాధి మీకు తప్పదు, మీకు ప్రజలు ఘోరి కట్టడం తప్పదు. ఈరోజు జిల్లాలో చంద్రబాబు పర్యటన ఉంది, ఈ పర్యటనలో ఏమైనా నిరసన వ్యక్తం చేసే పరిస్థితి ఏమైనా ఉందా మీ వైసీపీ క్యాడర్ నుంచి? మా నిరసనలు ఇవన్నీ ప్రజాస్వామ్యబద్ధంగా మేము వెళ్తున్నాం. నిరసన ప్రజలే వ్యక్తం చేస్తున్నారు. జగన్ అన్నకి నిరసన వ్యక్తం చేసేది, జగన్ అన్న మీద జరిగినటువంటి దాష్టికానికి నిరసన వ్యక్తం చేసేది ప్రజలు. త్వరలో మే 13వ తారీఖున ప్రజల నిరసనలు ఏటో చూపెడతారు. ఇవాళ వస్తే చూపించింది ఏటి కర్మ, 13వ తారీఖు కాసుకోమనండి. నిరసన జ్వాలలు ఎలా ఉంటాయో ప్రజల నుంచి చూస్తాడు చంద్రబాబు నాయుడు. ప్రజల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వస్తుంది, ఏదైతే ముఖ్యమంత్రి మీద దాడికి సంబంధించి ప్రజలు కూడా స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి నిరసన కార్యక్రమం చేపట్టే పరిస్థితి ఉంది. ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు అంటే, ఎవరైతే దాడి చేసినా వాళ్ళని ఏ విధంగా శిక్షించాలనుకుంటున్నారు? ఒక ముఖ్యమంత్రి పైన దాడి చేయడం అనేది ఆయన కొన్ని కోటాను కోట్ల మందికి నాయకుడు, అందులో జగన్ అన్న కొన్ని కోటాను కోట్ల మందికి దేవుడు. అలాంటి వ్యక్తి పైన దాడి చేస్తే తీవ్రమైన ఉరిశిక్ష వేయాలి, వెంటనే దర్యాప్తు చేసి ఆ దొరికిన వాడిని ఉరిశిక్ష వేయాలి. దీన్ని ప్రేరేపించిన చంద్రబాబు నాయుడికి కూడా ఉరిశిక్ష వేయాలి, ప్రేరేపించిన పవన్ కళ్యాణ్ గారికి, అచ్చెన్నాయుడు గారికి కూడా ఉరిశిక్ష వేయాలి. నా నిర్ణయం అయితే అది, నా కోరిక అయితే అదే. అయితే ఇది ఇక్కడ పరిస్థితి. ఏదైతే సాక్షాత్తు ముఖ్యమంత్రి మీద దాడి చేయడాన్ని హవలేళన చేస్తూ మాట్లాడడం సబబు కాదని, గతంలో జరిగిన మీపై దాడులను కూడా ఈ విధంగా హవలేళన చేశారా అప్పటి రాజశేఖర రెడ్డి గారు అనేసి దువ్వాడ చీనేత వ్యక్తం చేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా దాడి చేసిన వాళ్ళు ఎంతటి వారినైనా సరే ఉరి తీయాలి, శిక్షించాలి, మా నిరసన కార్యక్రమాలు ఈ విధంగా కొనసాగుతామని మాత్రం తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ భాస్కర్తో రాము, ఐడియం న్యూస్, శ్రీకాకుళం.